కులాసాగా జరిగిందా? ఆ మీ దయ వల్ల. అత్తగారు మీ మనవరాలు. దీర్ఘ సుమంగళి భవ. పైకి తీసుకెళ్ళమ్మా. ఒరే సామాన్లను తీసుకెళ్ళి గదిలో పెట్టండి రా. రండి బాబు గారు కూర్చోండి కూర్చోండి. అన్నగారు కట్నం బాకీ తీసుకొచ్చారా? చెల్లెమ్మ ఈ మధ్య నాకు దెబ్బ మీద దెబ్బ, పైగా అమ్మాయి పురుడు. ఎంతో ప్రయత్నించాను కానీ డబ్బు దొరకలేదు. ఇంకాస్త అవకాశం ఇచ్చారంటే మీ కట్నం బాక ఎలాగైనా తీర్చేస్తాను. ఏమయ్యా వేళాకోళంగా ఉందా? ఎన్ని అవకాశాలు ఇచ్చావు? తాంబూలం అడిగవలసిన కట్నం తాళి కట్టేటప్పుడు ఇస్తానన్నావు, తాళి కట్టేటప్పుడు సగం ఇచ్చి మిగతాది శోభన రోజు ఇస్తానన్నావు. శోభన రోజు అడిగితే సేమంత నడిస్తాన్నావు, ఆ రోజు అడిగితే బిడ్డ బాణశాలకి ఇస్తాన్నావు. కట్టు కథలు చెప్పి తప్పించుకోవడం నీకు అలవాటేగా? ఇంకా నువ్వు ఇస్తావన్న నమ్మకం మాకు లేదు. చూడు ఇక మీద నువ్వు నా గడప తొక్కడానికి వీల్లేదు. వెళ్ళండి, నా మాట నమ్మండి, నన్ను అర్థం చేసుకోండి, కాస్త ఆలోచించండి. బావగారు 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 ఇంకా ఏమిటో ఆలోచించేది? ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు. ఏమిటండి ఈ వేళకోళం? పాప చూస్తే చూస్తే చూడండి, అమ్మా నాన్నలు ఎంతో అనురాగంతో ఉన్నారనుకుంటుంది. ఏమండి ఈసారి కూడా మా నాన్న కట్నం బాక ఇవ్వలేకపోయాడు. మీ అమ్మా నాన్న కోపం వస్తుందో ఏవో. వస్తే రాని కట్నం ఎవరు కావాలి? కట్నం కంటే విలువైన ఈ బంగారు బొమ్మను కని నాకిచ్చాడు మీ నాన్న. ఈ అపరంజి బొమ్మ ముందు వెధవ కట్నం ఒక లెక్క, అమ్మ నాన్న కోపం వస్తారని. ఈ బంగారు కొండకు కోపం రాకుండా ఉంటే అంతే చాలు. ఏమిటండి పట్టపగలే? ఉండండి నాయన, అద్దేపల్లి మామిడి తోట కాపుకొచ్చింది, బేరగాళ్ళు వచ్చిపోతున్నారట, కాయ దింపించి అమ్మి సొమ్ము తీసుకురావాలి. నాకు ఈ మధ్య మరీ తలతిప్పుడు ఎక్కువైంది, ఎక్కడ పడిపోతానో అని భయంగా ఉంది.
ఈ సారికి నువ్వు వెళ్ళిరా నాయన. నేనా? ఎంతసేపు? రెండు మూడు రోజుల్లో పని అయిపోతుంది, వెళ్ళిరా నాయన. ఏమిటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకెలాగో ఉంది. ఏమండి, నాకు అలాగే ఉంది. నేను కూడా మిమ్మల్ని ఒక్క క్షణం ఎడబాసి ఉండలేను. కానీ తప్పదు కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఏమండి, మనవాడు ఊటించి వచ్చేలోగా మనం గప్చిప్పుగా పనిచేసేయాలి. నేను కాలగట్టు దగ్గర ఉంటాను, మీరెళ్ళి ఏదో ఒక సాగుతో దాన్ని అక్కడ తీసుకురండి. కాలవగట్టు కంటే ఇల్లు అయితే గుట్టుగా ఉంటుంది. ఏడ్చిట్టేముంది మీ తెలివి, పక్కింటి వాళ్ళకి తెలియదు. అదీ కాక పొరపాటును ఇల్లు అంటుకుంటే సర్వనాశం అయిపోతుంది. చూడండి, అక్కడికి అది రాగానే మీరు దాని కాళ్ళు చేతులు తాళతో కట్టేయండి. నేను నూనె పోసి నిప్పంటించేస్తాను, మీరెళ్ళి దాన్ని త్వరగా తీసుకురండి. వెళ్ళండి. నా బంగారు తల్లి నిద్రపోయిందా? ఇప్పుడే రెప్పవలసింది. ఆహా, మీ అత్తయ్య కాలవగట్టుకెళ్ళింది, ఓసారి నిన్ను రమ్మంది. వెళ్ళమ్మా. ఏం చేస్తావన్నయ్య, అసలు ప్రాణంగా చూసే మావాడికే అదృష్టం లేకపోయింది. కడుపు నొప్పితో కిసగిసలాడిపోయింది పిల్ల. నేను భూత వైద్యుడింటికి పరిగెత్తాను, మందు కోసం ఈయనేమో వైద్యుడింటికి పరిగెత్తారు. సమయానికి ఇద్దరము లేకపోయాం. కడుపు నొప్పికే ఆగలేక తగలబెట్టుకుంటుందని ఎవరనుకుంటారు బావగారు? ఇంత అఘాయత్యం చేస్తుందని కలలో కూడా అనుకోలేదన్నయ్యా. ఎంత వినయం, ఎంత మర్యాద! అందరికీ ఏం కావాలో తెలుసుకుని జాగ్రత్తగా అమర్చి పెట్టేదండి బావగారు. సుందరి మా ఇంటి కోడలే కాదండి, మా ఇంటి మహాలక్ష్మి బావగారు. అయ్యో నా సుందరమ్మ తల్లి, ఎంత అన్యాయం చేసిపోయావమ్మా! నీ అత్తమ్మని దిక్కులేని పక్షం చేసిపోయావా తల్లి? ఊరుకోమ్మా, బాధపడే ఏం ప్రయోజనం. ఎలా ఊరుకోమంటావు నాయన? అట్టంటి దాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మీరంతా వచ్చే వరకు శవాన్ని ఉంచుదామనుకుంటే అది బలవంతపు త్రావయ్యే. నలుగురికి తెలిస్తే నానా అవస్థలు పడాల్సి వస్తుందని గుట్టుగా ముగించేసావు. ఏమిటన్నయ్యా ఈ చంటి దాన్ని? మాయా, నా గుండె కోసి మంటే ఇస్తాను కానీ ఈ చంటి దాన్ని వదిలి నేనుండగలనా? ఈ పాపలో నా సుందరిని చూసుకుంటూ బ్రతుకుతాను. అమ్మయ్యా, ఆ లక్ష కట్నం మనకి దక్కినట్టే. లక్షకు ఒప్పిస్తాను, మాట్లాడమంటారా? లక్ష లక్ష నరైనా ఇవ్వలేరా? అబ్బాయి రెండో పెండి, పైగా చంటి పిల్ల ఒకటి, అయితే మాత్రమే వయసు తక్కువేగా. మీరు ఊరుకోండి. పేరయ్యా, నువ్వు లక్షకే ఖరారు చేయించు, దానికి తగ్గితే మాత్రం వద్దు. ఏమిటమ్మా ఇది, ఇతనెందుకు వచ్చాడు ఇక్కడికి?
నేలవరంలో ఓ చక్కని సంబంధం ఉంది బాబు. అమ్మా సుందరి చిత్తి ఇంకా చల్లారనే లేదు, అప్పుడే సంబంధాలు వేట. నేనేమన్నా మనిషిని అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? అది కాదురా, నీకోసం అనుకుంటున్నావా ఈ పెళ్లి? ఆ చంటి ముండకు దానికో తల్లి కావాలరా తల్లి? అవును బాబు, నేను చూచిన అమ్మాయి ఆణిముత్యం, పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. సరే మీ ఇష్టం. అమ్మయ్యా. అయ్యా ఇక ఆలస్యం చేయొద్దు, వెంటనే కానివ్వండి. ఎంత పని, చిటికలో చేయను. లెక్క పెట్టుకున్నారా? లక్ష వరహాలు ఉన్నాయి కదా. ఆహా దివ్యంగా ఉన్నాయి. పదండి పదండి. పడుకో.
నేను అక్కడ పడుకుంటాను, తెల్లవారిన తర్వాత ఆలోచిద్దాం. భయపడద్దు, నేను ఇక్కడ ఉంటానుగా. పడుకో, భయపడద్దు భయపడద్దు. మిరపకాయలు ఎలా తినమంటావు? నా మీద నూనె పోసి నన్ను నిలువున కాల్చి చంపారే, ఆ మంటన కన్నా ఎక్కువగా ఉందా ఈ మంట? అప్పుడు నా శరీరం మండిపోయినప్పుడు నేనెంత బాధ అనుభవించానో మీకు తెలుసా? నా శరీరం ఎంత ఉడికిపోయిందో మీకు తెలుసా? నేనెంత బాధతో చనిపోయానో మీకు తెలుసా? తినది, తింటారా? మంట పూజ చేసేదా? ఎలా తినబట్టం? వికృత రూపం నాదే. మా నాన్నగారు కట్నం బకా ఇవ్వలేదని అందమైన నా శరీరాన్ని నిండు ప్రాణాలతో కాల్చి ఈ రూపం ప్రసాదించారు మీ తల్లిదండ్రులు. ఈ రూపం వచ్చిన మీ మీద ప్రేమ, బిడ్డ మీద మమకారం తావక ఇలా మీ ఇద్దరు చుట్టూ తిరగవలసి వచ్చింది. అంటే మా అమ్మ నాన్న మీతో అబద్ధం చెప్పారు లక్ష వరహాల కట్నం కోసం. నన్ను కాళ్ళు చేతులు కట్టేసి నూనె పోసి నిప్పటించి కాల్చి చంపారు. సుందరి, ఆ కట్న డబ్బు వాళ్ళకి దక్కనివ్వను, వాళ్లను చిత్రహింసలు పెట్టి చంపుతాను. ఇంకో ఆడది మిమ్మల్ని తాకనివ్వను, మీకు నేనే గతి. Yeah!
Oh!
వచ్చేసరికి అంత భూతమ్మాయిలా ఉందిరా, కూరగాయలన్నీ గాల్లో ఎగురుతున్నాయి, వాటితో పాటు బాలయ్య కూడా ఎగురుతున్నాడు. ఆ రుబ్బురోలు కూరగాయలు నన్ను మీ అమ్మను చెతక బాధుడు బాధాయిరా. మీరు చేసిన పాపానికి మీకు ఇదే తగిన శాస్తి. డబ్బు కోసం ఒక నిండు జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా బలికొన్న మీరు ఈ శిక్ష అనుభవించవలసిందే. నన్ను ఒకేసారి నిప్పటించి కాల్చారు, కానీ మిమ్మల్ని రోజుకి 10 సార్లు చిత్రహింసలు పెట్టి అణు అణువునా కృంగి క్రుసిచ్చి కచ్చేలా చేస్తాను. మీ అబ్బాయి నన్ను తప్ప ఇంకెవ్వరి తాకడానికి వీల్లేదు. ఆయనకి నేనే గతి, మీకు ఆకలే గతి. చిన్న దాపరించి ఇచ్చి
అదేమిట మళ్ళా అంటావు? అసలే మేము హడలు చూస్తుంటే నీకేమైందమ్మా? ఈ ఇంట్లో మనుషులు ఉండట్లేదు, దెయ్యాలు తారట్లాడుతున్నాయి. ఇక్కడుంటే గుంటె పగిలి నెత్తర తప్పని చూస్తాను. మా నాన్నని పిలిపించండి, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. అయ్యో అయ్యో అలా అనకమ్మా, తప్పు తప్పు. ఈ పంపులో నేను కాపురం చేయలేను, నేను మా నాన్నగారింటికి వెళ్ళిపోతాను. మీకు మీ ఇంట్లో తిరిగే మీ దెయ్యానికి ఒక నమస్కారం, మా నాన్న కబురు చేయండి. చూడమ్మా మనతే, నువ్వేం భయపడద్దు, ఆ పిశాచి పేడ వదలగొట్టిస్తానుగా. కబుర్ని కట్టి పెట్టి వెంటనే వెళ్ళే దేవరని తీసుకోండి. శంకరయ్య, ఇది అలాంటి ఇలాంటి దెయ్యం కాదు, ఘాటి రాకాసి మహాపెట్టు దెయ్యం. ఇది మా కోర సుందరి దైవే బాబు. దాని ముత్తాత కాక కాని ఈ దూరబండి దేవరయ్య దగ్గర దాని ఆటలు సాగవు. అట్టాక్షింతలు ఇంటి చుట్టూ చల్లాను, ఇంటిని దిగ్బంధం చేశాను. ఈ అక్షింతలు దాటి లోనికి రావటం దాని తరం కాదు. నిన్నే నమ్ముకున్నాను దేవరయ్య. దేవరయ్య గారి కానుకలిచ్చి పంపాలి. ఎంత? నీ ప్రాణం కయ్యంత. ఎంతో కొంత ఇచ్చి పంపవమ్మా, డబ్బుకి మీ ప్రాణాలకి లంకె అని ఊరందరికీ తెలుసున్న విషయమే. తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? నేనేమన్నా దెయ్యానా? ఏమిటి అలా వణికిపోతున్నావు? ఏమండి నాకు నాకు చెప్పు మాలతి, ఏమిటి? నాకు భయంగా ఉందండి. చేచే, భయం దేనికి? నేను దగ్గర ఉన్నానుగా మాలతి. ఇంతవరకు మన ఇద్దరం ఒక్కసారి కూడా చేసావని నువ్వు మమ్మల్ని ఇలా వేపుకు తింటున్నావు. వయసు మళ్ళిన మా అత్త మమ్మల్ని ఎందుకు మార్చి చంపుతున్నావు? కాళ్ళ పారాణి ఆరని నా కాపరంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు? ఎవరు నువ్వు? ఎవర్నా? నాతోరా చెప్తాను. కట్నం డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని సజీవ దహనం చేశారా? అక్క, నీ కథ వింటుంటే నా కడుపు చెరువైపోతుంది అక్క. నన్ను నిర్దాక్షిణ్యంగా దుర్మరణం పాలు చేసిన అత్త మామల మీద పగ చల్లారలేదు, అందుకే ఇక్కడ తచ్చాడుతున్నాను.
అక్కా వాళ్ళు చేసిన తప్పుకి నాకెందుకు ఈ శిక్ష? అందరూ ఆ దేవుళ్ళని మొక్కుకుంటారు, కానీ నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నా భర్తని నాకు ప్రసాదించక్క, నిన్ను నా ఇలవెలుపుగా పూజించుకుంటాను. నువ్వే నా దైవం, నువ్వే నా తల్లి. అలాగే కానీ నువ్వు మాత్రం నా కూతుర్ని నీ కూతురులాగా ముద్దుగా పెంచి పెద్ద చేయాలి. నీ తంటి పాపను నా తంటి పాపలా కాపాడి పెంచుకుంటానక్క, మాటివ్వు. నా భర్తని నీకిస్తున్నాను. ఎప్పుడైనా నా పాపను చిన్న చూపు చూసావో నిన్ను చంపేస్తాను. జాగ్రత్త. అమ్మయ్యా, ఇంటికి మొహం వాచిపోయావే నాకు. ఒకటా రెండా ఆరు రోజులైంది ఆకలితో మాడిపోతున్నావు. అన్నం అంతా రూకలుగా మిరపకాయలుగా పురుగులుగా మారిపోయింది. అయ్యో, లోకలుకలు ఆడిపోతున్నాయండి. కంచెలో అన్నం అంతా పురుగుల పొట్టయిందండి. మళ్ళీ వచ్చావా తల్లి? మమ్మల్ని కడుపు నిండా అన్నం కూడా తిన్నాయివా? మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టవా తల్లి? ప్రాణాలు పోకుండా చూడాలనే వచ్చాను. ఏమిటి ఇక మీదక మీరు రోజుకి ఒకే పూట తినాలి? అదైనా ముష్టెత్తుకొనే తినాలి. రెండో పూట తిన్నారంటే అన్నమంతా పురుగులుగా మారిపోతాయి. మీరు సావకుండా బ్రతుకుండాలి. మీరు చేసిన మహాపాపానికి క్షణ క్షణం బాధపడుతూ కుళ్ళి క్రసించిపోవాలి. ఏమిటండి, ఎలాగండి బ్రతకడం? పురుగులు పొరకట్నప్పుడు డబ్బు.
కోడలు కట్టు పావు ఇంకో కోడలు ఇంకొకటి డబ్బు 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 దెబ్బలు కట్టాలయ్యేడే కడుపుకి ఆకలి మిగిలే ఏంటిది ఏమిటా పిచ్చి గంతులు? ఇది తెచ్చిన కట్నపు డబ్బు దొంగలెత్తుకుపోయారా? నాకు డబ్బు కావాలరా, డబ్బు. దీన్ని చంపేసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. బోరడంత డబ్బు వస్తుంది, బోరడంత కట్న వస్తుంది. కట్నం కోసం కోడల్ని చంపామని తెలిసి కూడా మళ్ళీ పెళ్లికి కట్నంతో సహా పిల్లనివ్వడానికి తయారుగా ఉన్నారా తల్లిదండ్రులు? ఇది జీవించి ఉంటే నీకు పిల్లని ఎవ్వరూ ఇవ్వరా? నాకు డబ్బు కావాలరా, డబ్బు. ఇది తచ్చే తీరాలి. అన్నా, దీన్ని చంపేద్దాంరా. దీనికంటే అందమైన పిల్లని తెచ్చి పెళ్లి చేస్తానరా. పిల్లతో పాటు బోల్డంత కట్నం కూడా వస్తుంది. మీకు డబ్బు పిచ్చి పట్టినట్టుంది. మీరు ఇంట్లో ఉంటే మాకు కూడా పిచ్చి పట్టేలా ఉంది. ఇక మీద మీరు ఇంట్లో ఉంటాను వీళ్ళే బయటికి. తలుపు కన్నా, తలుపు తీయి. ఏమండి ఇల్లు పోయింది? ఏడవకమ్మా, ఏడవకు. నా తల్లి కదా, ఊరుకు. ఏడవద్దని నీ కథ చెప్పేది, ఊరుకో. నీతో తప్పి కావచ్చింది, బాగా ఎత్తు పడిపోయా. ఊరుకో ఊరుకోమంటే ఊరుకో. అమ్మా అమ్మా, నా పాప అమ్మ అని పిలుస్తుంది. అక్క అక్క, నా బిడ్డను కొడతావే, గుర్తుందా? నా పాపకు అన్యాయం జరిగితే నీ ప్రాణాలు తీస్తానన్నాడా? తప్పైపోయింది అక్క, నింపలేసుకుంటున్నాను. ఏనాడు లేదు, చిన్నారు ఈరోజు ఎందుకో మంకు పట్టింది. ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు, ఇంట్లో ఇంకో దిక్కు లేదు. నౌకర్లు వాళ్ళు వెళ్ళు ఏమైనారు? ఈ సంవత్సరం పంటంతా పురుగు పట్టి నాశనం అయిపోయింది. పెద్ద గాలి వానొచ్చి మామిడికాయలన్నీ రాలిపోయాయి. వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది, అందుకే అందరిని తీసి పారేశారక్క. మాలతి, నేను ఒక రహస్యం చెప్తాను, ఆయనకు చెప్పు. ఏమిటక్క అది? మన పెరట్లో వేప చెట్టు కింద లంకెల బిందెలున్నాయి, వాటితో పాటు దొంగలు దొంగిలించిన మీ కట్నం డబ్బు కూడా అక్కడే ఉంది. తవ్వి తీసుకోండి, మీ కష్టాలన్నీ గట్టికి పోతాయి. అక్క Thank you.
శ్రీమతి 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 ఏమిటమ్మా చూసావా మంచి అందగాడమ్మా వాడు అందంగా ఉంటే ఎవడ కావాలి పిచ్చిదాన నడమంత్రుడు తిరిగి వచ్చిన లక్ష్మీపుత్రుడే చూస్తేనే తెలుస్తుందిగా ఎన్ని మునక్కొమ్మలు పట్టుకుని వేలాడితే ఏం లాభమే చింత కొమ్మలు పట్టుకోవాలి గాని వీణి గనక మనం వల్ల వేసుకున్నావా మన ఇంట్లో ధనలక్ష్మి గజ్జిగట్టి ఆడుతుందనుకో మళ్ళీ తిరిగి వస్తాడుగా వీధి మగన కనపడగాని చెప్పు మా అమ్మే మా బంగారు తల్లి నా బిడ్డకి ఏం కాలేదు అమ్మా చిన్ని వస్తున్నాడే అది పద తొందరగా రావే ఏమైంది చచ్చిపోయాను నువ్వెవరు ఇంద్రుడివా చంద్రుడివా మన్మధుడివా మీరేం కంగారు పడకండి ముందు మీ ఇల్లు ఎక్కడుందో చూపించండి అక్కడికి వెళదాం అయ్యో అయ్యో నాయన భగవంతుడా తీసుకురాలైనా కడుగా పెట్టిన అమ్మా తిని ఎక్కడే నొప్పి చెప్పవే మాట్లాడవే అయ్యా అయ్యా ఎక్కడ ఇక్కడ 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 నొప్పి నొప్పి ఏమిటమ్మా ఇది పసేకరణపు మందే పిచ్చి తల్లి ఈ రోజు అమావాస్య ఆదివారం కదా ఈ పాలను నరసింహరాయలతో తాగించావా మన పంట పండినట్టే జీవితాంతం దాసుడే మన ఇంట పడుంటాడే అబ్బాదమ్మా ఆ పాలు నువ్వే రాదు అయ్యో రామ ఇంకేమైనా ఉందా ఈ పాలను ఎవరి చేత్తో తాగిస్తే వారి పైన గాఢానురాగం కలుగుతుందే పిచ్చి తల్లి ఆ తర్వాత నీ చుట్టూ కుక్కలా తిరగకపోతే
నా మీద ఒట్టు. సరే, నా అలంకరణ పూర్తిగానే నేనే తీసుకెళ్ళిస్తాను. నా అమ్మే, నా తల్లే, నా బంగారు కొండే. వస్తానమ్మా. అయ్యో అయ్యో, ఎంతో కష్టపడి వశీకరణ మందు తెస్తే ఈ పాలలోనే పడితావని ఆ పాడు బల్లి. ఆయన చూడొచ్చాడా, ఏ ఆ బల్లి తీసివ్వకూడదా? చచ్చిపోతాడే, మొదటికే మోసం వస్తుంది. నీ చుట్టూ తిరగవలసిన వాడు ఆ వల్ల కాలు చుట్టూ తిరుగుతాడే. మళ్ళీ ఈ మందు దొరకాలంటే అమావాస్య ఆదివారం ఎప్పుడు వస్తుందో ఏమో, అంతవరకు ఆగవలసిందే. అమ్మా, కనిపించట్లేదమ్మా. ఏరా,
నేను పాము పాముని గొంతు చించుకుని అరుస్తుంటే మీరు వట్టి చేతి నొప్పుకుంటూ వస్తారా? దొంగ చేసినోళ్ళారా? మీరు నా కర్మ కొద్ది దొరికారా? నౌకర్లు గాను ఆ పాము ఇక్కడ ఎక్కడో దాక్కునే ఉంటది. మీ ఇద్దరు వెతకండి. రే నువ్వెడి కర తీసుకురా, వెళ్ళు తొందరగా రా. అమ్మగారు, గజంత వెతికం ఎక్కడా కనిపించలేదు. అది పాడిపోయి ఉంటుంది. అది ఎక్కడున్నా వెతికి చంపేస్తాం. ఏదో మధుర గానం లాంటి నాదం వినిపిస్తుంది. అదే నాగస్వరం అంటారమ్మా. అంజనం వేసి చూస్తాను, దీని కనుక్కుంటాను. వేశ్యమాత, ఇది సామాన్యమైన సర్పం కాదు. ఎన్నో ప్రాణాలు బలి తీసుకున్న అసలు సిసలైన నాగుపాము. అవును, ఆదివారం అమావాస్య రోజున నా దగ్గర తీసుకెళ్లిన వసీకరణ చున్నమును ఆ పాలల్లో కలిపి ఆ వెట పురుషునికి ఇచ్చారా? లేదు, ఆ పాలల్లో బలి పడింది. అది విషపూరితమైందని పెరట్లో పారపోశాను. అదన్నమాట, నీ చేత వసీకరణ చూర్ణం కలిపిన పాలను ఆ పావు తాగింది. అందువల్లే అది నిన్ను వెంబడిస్తుంది. నీ మీద ప్రేమతో ఇలా చేస్తుంది కానీ వేరేమీ కాదు. అయితే ఆ పామును విరిగా చేసే మార్గమే లేదా? ఉంది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఊరవతల పొలిమేరల్లో పారేస్తే
ఏ గరుడ పక్షి ఆహారంగా ఆరగిస్తుంది అప్పుడు దాని పేడ విరగడవుతుంది. ఆ పనేదో తొందరగా చెన్నరసయ్య, నాకేదో ఏవగింపుగా ఉంది. నీకు సేర్ బంగారు నాణ్యాలు ఇస్తాను. అలాగే దాన్ని ఇప్పుడు మీ కళ్ళెదుటకు రప్పించి దాని భరతం పడతాను. చూశారు కదా ఈ పోముల నరసయ్య ప్రతాపం, ఏది నాకు ఇస్తానన్న బంగారం. ఇక మీద ఏం భయం లేదుగా నరసయ్య. లేదు, ఇంకొక గడిలో ఈ ముక్కులు ఆ గరుడ పక్షి కడుపులో. ఇదిగో నరసయ్య. వస్తాను. బాగుంది
తపన తెలిసిందిలే నటన బాగుందిలే తపన తెలిసిందిలే ఏమాదిరసం లేదా సరసం ఏమాదిరసం లేదా సరసం నా కళ్ళల్లో తొంగి చూడు తేనెల పట్టు తిరగకు చుట్టు తెలిసిన గుట్టు వట్టిన పట్టు వదిలితే పట్టు వరస ముదిరిందిలే అవునా అవునా ఓనర్ జానా అవునా అవునా ఓనర్ జానా నా కళ్ళల్లో తొంగి చూడు అందమైన చిన్నదాన్ని చూడు 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 వేడి వేడి రుచులన్నీ చూడు 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 కాని
ఇంకేం ఫైల్ లేదమ్మా, మేము దీన్ని తీసుకెళ్లి కాల్ చంపేస్తాం. రారా. తేలిపోవాలి. ఊరంతా మీ మంచితనం పొగిడారు మొన్నటి దాకా, ఇప్పుడు మన బ్రతుకులు నవ్వులు పాలయ్యి. ఆ పాడముండ ఆ సాని ఏం మందు పెట్టిందో ఏమిటో. కొట్టారా, కొట్టండి, కానీ నా మాట వినండి. మనకి ఒక్కగానొక్క ఆడపిల్ల, దాని భవిష్యత్తు బసారు పాలు చేయకండి. నా బిడ్డకు పెళ్లి చేయాలి, పేరెంట్ చేయాలి. నువ్వు తరిద్రపగొట్టు మహమ్మ. వద్దండి, వద్దు, మీ పాదాలు పట్టుకుంటాను, వెళ్ళకండి. కోపంలోకి వెళ్ళకండి. ఏమండి అక్క, ఏ స్వర్గాన ఉన్నావు చూడు, చూడు నా సంసారం ఎలా అయిపోయిందో. సంపద లేదని మొత్తుకున్నాను, సంపదనిచ్చావు, కానీ కానీ వారు మాకు దూరం అయిపోయారక్క. సానింటిలోనే పడి బిడ్డను కూడా మరిచిపోయారక్క. వల్లకాడు అదొక ఇల్లాలా? చిచి, నా పాలిట పిశాచి, దానికొక రూపం శుద్ధ గాడిద రూపం, దాని గొంతు కాకి గొంతు. ఎప్పటి నుంచి సిరి మీ కళ్ళకు పొరలు కప్పినప్పటి నుంచా? మాలతో చూస్తుంటే నాకు డోకొస్తుంది. నీతోనే నా సుఖం ఆనందం అంతా పోయింది. సిగ్గు లేదా అనడానికి? అప్పుడు దగ్గరికి తీసుకుని అలరించి ఆనందించి నీవే రంభవు, నీవే దేవకన్యవు, నీవే నా ప్రాణం అని ఆమె శరీరాన్ని అనుభవించి ఆనందించి సంసారం చేశారే, ఇప్పుడు మీ కంటికి పిశాచిలా కనిపిస్తుందా? సుందరి, ఆ ఆటగత్తి శ్రీమతి మీ కంటికి దేవకన్యలా కనిపిస్తుందా? మాలతీలో లేని అందం ఏముందండి ఆ దెయ్యంలో?
చూశారు కదా ఈ వేశ్యలు ఎంత అసహ్యంగా ఎంత వికృతంగా ఉంటారో డబ్బు కోసం ఎంత కక్కుర్తి పడతారో సామాన్య సంసారిగా ఇల్లు దిద్దుకునే ఇల్లాలిగా పిల్లల్ని పెంచే తల్లిగా మీ భార్యని మనసులో ఊహించి చూడండి ఏమండి డబ్బు తీసుకొచ్చారా నగలు తీసుకొచ్చారా నేను చెప్పిన చంద్రహారం తీసుకొచ్చారా ఈ మధ్య మీరేం తేవడం లేదు నా మాట నిర్లక్ష్యం చేస్తున్నారు ఇలా చేస్తే ఏమండి ఏమిటండి అదొల ఉన్నారు ఒంట్లో బాగాలేదా కషాయం పెట్టమంటారా ఈ మధ్య మీరు సరిగ్గా భోంచేయడం లేదు నేను వండిన వంటకాలు నచ్చడం లేదా చెప్పండి మీకు ఎలా కావాలో అలా వండి పెడతాను మీరు రోజు రోజుకి నీరసించిపోతున్నారు కాస్త పడుకోండి కాళ్ళు పడతాను నిద్ర లేచిన తర్వాత తలంటి వేడివేడి నీళ్ళతో స్నానం చేయిస్తాను ఏమండి ఇంట్లో బిడ్డ ఒక్కతే ఉంది నేను ఇంటికి వెళ్ళిరానా మీరు త్వరగా ఇంటికి రండి మీకు ఇష్టమైన వంటకాలు చేసి మీకోసం వేచి ఉంటాను త్వరగా రండి ఎవరిది అందం ఎవరిది చందం అందం చూసేవారి కళ్ళల్లో ఉండండి మాలతి కన్నా ఆ శ్రీమతి అందగచ్చా మాలతి మీ భార్య అని మీకు లోకమైపోయిందా కోరి నరకాన్ని కొని తెచ్చుకోకండి నలుగురిలో నగ్గుబాటు పాలు కాకండి ఇప్పటికైనా తెరిచి ఉన్న స్వర్గద్వారాలు చూడండి బ్రతుకు ఆనందమయం చేసుకుని మీ సంసారాన్ని సంతానాన్ని చక్కదిద్దుకోండి సుందరి సుందరి నేను నేను పరమ కిరాతకుణ్ణి పరమ పాపిణి నా కళ్ళు తెరిపించావు నా సంసారాన్ని ఉద్ధరించావు నా సంసారాన్ని ఉద్ధరించావు సుందరి నా సంసారాన్ని ఉద్ధరించావు ఈ నరకం నుండి స్వర్గానికి నీకు కోటి నమస్కారాలు మీ అమ్మకు శత కోటి నమస్కారాలు ఈ ఇంటికో అనంత కోటి నమస్కారాలు మాలతి వీడికి మతి చెల్లించినట్టుంది మనం ఇంకొక బంగారు పిచ్చుకను పట్టాల్సిందే రావే తల్లి లోపలికి పోదాం రామ్మా రావే ఎవరనుకున్నారు మీ మనవరాలు సుందరి కూతురు పేరు సుపల ఓహో ఇది నీ కూతురా అయితే దీన్ని నువ్వే నూనె పోసి కాసి చంపే దీనికి పెళ్లి చేశావనుకో నువ్వు ఇచ్చే కట్నం కాజేసి వాళ్ళు నీ కూతురు నిర్దాక్షిణ్యంగా కాసి చంపేస్తారు చంపేదేదో నువ్వే చంపే Hey!
మరి నువ్వుండి కూడా వాళ్ళ ఈస్థితిలోనా? అవునమ్మా, వీళ్ళదో పెద్ద కథ. ఇదమ్మా వాళ్ళ కథ. ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఇంటిదాకా వస్తారు, గుమ్మం చూడగానే భయపడి పారిపోతారు. నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా, చెప్పు. బాధపడ బాధపడ. తాతయ్య, నానమ్మ. తాతయ్య, నానమ్మ, ఎవరు ఎవరిని ఇలా పిలిచేది? ఇలాంటి పిలుపు వినే యోగ్యత మనకు ఉందనుకున్నావా? ఇలాంటి పిలుపు ఈ జన్మలో వింటామనుకున్నావా? ఇది కలా? నిజా? మనల్ని జన్మలో ఇలా పిలిచే వాళ్ళు ఎవరూ లేరనుకున్నా. నేను సుందరి కూతుర్ని. సుఫలని తాతయ్య. నువ్వు సుందరి కూతురు? సుఫల, ఎందుకమ్మా మమ్మల్ని చూడడానికి వచ్చావు? మాలాంటి పాతిష్టి వాళ్ళని చూడకూడదమ్మా. మేం మీ అమ్మకి చేసిన అన్యాయానికి ఇంతకంటే ఘోరమైన నరకం అనుభవించాలమ్మా. జరిగిందంతా మర్చిపోండి. చూడండి, మీకోసం ఏమేం తెచ్చాను, అన్ని మీకు ఇష్టమైనవే. జిలేబీలు, లడ్డూలు, సున్నుండలు, పకోడా, గారెలు, అన్ని మీకోసమే. పాయసం కూడా తీసుకొచ్చాను, తినండి నానమ్మా. వద్దు, మాలాంటి పాపలు ఇవన్నీ తినకూడదమ్మా. ఇప్పుడు ఇవన్నీ తినబోతే పురుగులైపోతాయమ్మా. వద్దమ్మా, వద్దు, మాకొద్దు, మాకొద్దు. పురుగులు గిరుగులు ఏమవ్వు, తినండి నానమ్మా. తిన్నానమ్మా. తినండి తాతయ్య. ఏడవద్దు నానమ్మా, ఏడవద్దు తాతయ్య. తినండి, తినండి. తిన్నానమ్మా, తిన్ తాతయ్య, తిన్. యమయ్య, చూసావా, ఇన్నేళ్ళు పురుగులుగా రోకలుగా మిరపకాయలుగా మారిపోయేవి, ఇప్పుడు ఇన్ని తిన్నా మారలేదేమిటి? తన కూతురు తెచ్చి తినిపించిందని సుందరి క్షమించిందేమోనే. చల్లగా ఉండు తల్లి. అమ్మా, నీ అమృతహస్తం పుణ్యమాని ఇన్నేళ్లకు కడుపు నిండుగా తిన్నావు తల్లి. ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు కాపాడాలమ్మా. పాయసం తీసుకున్నానమ్మా, తీసుకో తాతయ్య. పాయసం, పాయసం. ఎన్నేళ్ళైందే పాయసం తాగి. చాలా బాగుంది. సుఫలా, ఏమ్మా ఎందుకు అడుస్తున్నావు? అమ్మా, మరే తాతయ్యను నానమ్మని ఎంతో ప్రతిలాడి ఇంటికి తీసుకొచ్చానమ్మా. ఇక్కడికి రాగానే కావు కేకలు పెడుతూ పారిపోయారమ్మా. అంతేనమ్మా, మీ నాన్నగారు కూడా చాలా సార్లు తీసుకొచ్చారు, ఇంటి దాకా వస్తారు, ఇంటి ముందుకు రాగానే భయంతో పారిపోతారు. వాళ్ళు అంతేనమ్మా, నువ్వు లోపలికి రామ్మా, రా. అరే మళ్ళీ అదే పాట, పాడిందే పాడరా పాసిపాడ దాసరాని. ఇదిగో చూడు, ఒక్క వారం లోపల లక్ష వరహాలు తెచ్చి ఇవ్వాలి, మిగిలిన డబ్బు తాళిగట్టే ముందు ఇవ్వాలి, లేదా మీ అమ్మాయి మాకు అక్కర్లేదు, మా వాడికి మరో పిల్లని చేస్తా. చెప్పానుగా, వారం రోజుల అవకాశం, నీ తంటాలు నువ్వడు. అంతేనంటారా? అక్షరాలా అంతే.
ఈ సింహాచలానికి కుచ్చుల టోపీ వేద్దామని వచ్చాడు. అది కాదండి. ఏ ముఖం పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళి మాలతకి ఈ మాట ఎలా చెప్పేది? ఎన్నో ఆశలు పెట్టుకుని కలలు కంటున్న చిన్నారి సుఫలకు ఈ పెళ్లి జరగదమ్మా అని ఎలా చెప్పేది? ఈ పాడు బ్రతుకు బ్రతికి ఏం లాభం? ఏమిటి ఈ అఘైత్యం? ఆత్మహత్య చేసుకోబోతున్నారా? సుందరి, నీకు తెలియంది ఏమీ లేదు. నా పరిస్థితి సర్వం నీకు తెలుసు. ఈ ఊరి తప్ప నాకు వేరే దారి ఉంది. ఉందొక దారి. ఈ పాడు ప్రయత్నం విడిచిపెట్టి ఇటు రండి. ఇదిగో ఈ సంచి. ఇది అక్షయ పాత్ర లాంటిది. మీరు కోరినవన్నీ మీకు ఇస్తుంది. నిజంగా? సుఫల పెళ్లి కనీ విని ఎరుగని విధంగా చేయండి. మగ పెళ్లి వారు కోరినదంతా ఇవ్వండి. దివ్యంగా వివాహం జరిపించండి. లాంఛనాలకి ఏ లోటు రానివ్వకండి. వివాహం కాగానే ఈ సంచి తన మహిమను కోల్పోతుంది. సంచమ్మా సంచమ్మ, లక్ష లక్ష వరహాల చిన్న చిన్న మూటలు ఈ సంచిలో ఉండాలి. బావగారు, బావగారు నన్ను ఇంత మోసం చేస్తారా? ఏమీ లేనట్టు నటించి నా చేత నానా మాటలు అనిపిస్తారా? లెంపలేసుకుంటున్నాను బావగారు, తప్పు అయిపోయింది బావగారు, తప్పు అయిపోయింది. ఈ దండాలు ఈ డబ్బుకు పెట్టాను బావగారు. మనిషికి విలువ ఎక్కడుందండి వాడి దగ్గర ఉన్న డబ్బుకు కానీ అన్నట్టు మరిచాను. మీ తరఫున పెళ్లికి ఎంతమంది వస్తారు? ఎందరో ఎక్కడిది బావగారు, ఒక పాతికి ఎడ్ల బండ్లో రావడమే గగనం. ఇదిగో బావగారు చూడండి, ఇది మనం జరిపించే వివాహం. అద్భుతంగా జరగాలి. ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాం. 12 ఊళ్ళల్లో పందిళ్లు వేస్తున్నాం. తంజావూరు నుండి 12 జోళ్ల వాయిద్యగాళ్లను రప్పిస్తున్నాం. 12 గ్రామాల గ్రామదేవతలకి 12 రోజులు క్షీరాభిషేకం, చక్ర పొంగలి నైవేద్యం, సహస్రహారతి దీపారాధనలు మా కాబోయే అల్లుడి గారి పేరున మీరు జరిపించాలి. అందుకుగాను ఇది తీసుకోండి. అంతేకాదు, మీరు మీ ఊరి జనం 12 రోజులు మా ఊళ్ళో ఉండి మేము అందించే అతిథి మర్యాదల్ని అందుకోవాలి. ఇదంతా నిజమా? నేను తెలివిలో ఉన్నానా? కలగంటున్నానా? ఇక్కడ నాకు సమయం లేదు, నేను వెళ్ళి పనులు చూసుకోవాలి. వస్తాను బావగారు. మంచిది బావగారు. వస్తానండి.
మొహమాట పడకండి, అనుమానం అసలే వద్దు. కావలసింది అడిగి వడ్డించుకుని మరీ భోజనం చేయండి. ఆడపల్లి వారి విందులో లోపం వచ్చిందనే నింద మాత్రం రానివ్వకండి. భోజనం చేయండి, భోజనం చేయండి. ఎవడు బాబాయ్ గారు? పెండ్లి కుమార్తె తండ్రి నరసింహరాయలు ఇలా వస్తున్నాడు. ఒక ఆట పట్టిద్దామే. ఓ, అది మగ పెళ్లి వారి జన్మ హక్కయ్య. అయ్యా, అది లడ్డా కాదు, కాదు గాడిద గుడ్డు. అవి బూరిలా కాదు, కాదు బండ రాళ్ళు. అబ్బట్ట బొబ్బట్ట కాదు, కాదు బియ్యం బొట్టు. అవును, దప్పడం చారు పులుసు మజ్జిగ పెరుగు అన్ని ఒక్కలాగున్నాయా? నీళ్లు సర్వరోగ నివారణని బిందులు బిందులుగా పోసారా? అసలు ఇవి వంటకాలు కాబట్టి మన కడుపు మంటలో. మరీ ఇంత దూరం నేను ఎక్కడా చూడలేదండి. ఆడపల్లి వారి కంటికి మన మగ పెళ్లి వాళ్ళు మనుషుల్లా కనబట్టలేదయ్యా, చిన్న చిన్న నలుసుల్లా కనిపిస్తున్నావయ్యా. అవును, ఇంతకీ మనం తిన్న భోజనం మనుషులు తినేదేనా అని అడుగుతున్నా. కడుపు ఎలకలు పరిగెడుతున్నాయి, పెరట్లో కడాలి. చెంబు చెంబెక్కడ సరిపోతుందయ్యా? ఇది ఎన్నిసార్లు అవుతుంది? చెరువు గట్టి అయితే ఎన్నిసార్లు అయినా అక్కడే కూర్చుని అక్కడే గడుపు అవుతాయా? నడవడయ్యా తొందరగా, సరి ఇక్కడే అయిపోయేలా ఉంది. మీరు మీ బళ్ళలో చింతపల్లికి వెళ్ళి వధూవరులకు స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేయండి. నేను మన కులాచారం ప్రకారం వధూవరులను వియ్యంకుల వారిని తీసుకొని కాలిబాటలో మరిదిబ్బు మీదుగా కొండపల్లికి వెళ్ళి మన కులదేవత దుర్గాదేవిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అడ్డదారిన చింతపల్లి వచ్చేస్తా. ఇక మీరు బయలుదేరండి. Ha 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 ha!
నేను కాదు భూతం, భూతం మీలోనే ఉంది. ఆ పిల్ల కాదు, ఆ కుర్రాడు కాడు. మూర్ఖులారా, ఇంకా పోల్చుకోలేదా? మీరెవ్వరూ కారు. అదిగో ఆ సింహాచలం చేతిలో ఉండే పెట్టి, అదే పెద్ద భూతం. ఇది ఇది వరకట్నం లాంఛనాల డబ్బు. అదే అదేరా, అదే పెద్ద భూతం. అదే పిశాచుల్ని మించిన మహాపిశాచి. ఆ వరకట్న పిశాచి కోరల్లో చిక్కి ఎన్ని సంసారాలు నాశనమైపోతున్నాయో గుర్తించారా? ఆ వరకట్న భూతం మూలంగా ఎంత మంది ఆడపిల్లలు బలైపోతున్నారో ఆలోచించారా? ఆ వరకట్నం దెయ్యం మూలంగా ఎంత మంది తల్లిదండ్రులు కడుపు శోకంతో కృతిక్కిపోతున్నారో గమనించారా? ఆ పాడు వరకట్నం డబ్బు కోసం ఎన్నెన్ని అనర్థాలు, ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని కిరాతకాలు జరుగుతున్నాయో మీకు తెలుసా? అంత భద్రంగా, అంత గట్టిగా గుండెలకు అదుముకొని కాపాడుతున్నావే ఆ డబ్బు, ఆ వరకట్నం డబ్బు. అదే నాలాంటి ఎన్నో భూతాలను, పిశాచాలను సృష్టిస్తుంది. వాళ్ళంతా ఎవరో తెలుసా? ఎక్కువ కట్నం డబ్బు తేలేదని అత్త మావ భర్తల చేత చంపబడ్డ కోడళ్ళు. కోడళ్లను చంపి ఆ తర్వాత పశ్చాత్తాపడి ఆత్మహత్య చేసుకున్న అత్తమామలు. కట్నం ఇవ్వడానికి శక్తి లేక, తమ పెళ్లిళ్ళు చేయలేక కష్టపడుతున్నారే తమ తల్లిదండ్రులని ఆత్మహత్య చేసుకున్న కన్నె పిల్లలు. కట్నం ఇవ్వలేక తమ చెల్లెళ్లకి అక్కలకి పెళ్లిళ్లు చేయలేకపోయిన అన్నా తమ్ముళ్ళు. పట్నం లాంఛనాలు చాలలేదని తమ భార్యలను చిత్రహింసలు చేసి చంపిన భర్తల ప్రేతాలు. ఇప్పుడు నేను నిన్ను చంపబోతున్నాను. నీ శవ శ్మశానానికి పోకుండా, నీ ఆత్మ ఈ ప్రేతాల గుంపులో చేరకుండా, నువ్వు గుండెలకు అదిమి పట్టుకొని ఉన్నావే ఈ వరకట్నం డబ్బు ఎలా కాపాడుతుందో చూస్తాను. కన్నవారిని, తోడ పుట్టిన వారిని, పుట్టింటి బాంధవ్యాలని అన్నీ వదులుకొని వచ్చి మెట్టింటి వారే తమ సర్వస్వమని, తమ ఆశల్ని, ఆశయాల్ని, జీవితాన్ని మెట్టింటి వారి వంశవృద్ధి కోసం దారబోసే కోడల్ని కట్నం చాలలేదని, లాంఛనాలు ఇంకా కావాలని అవమానించడం, చిత్రహింసలు పెట్టడం, నిర్దాక్షిణ్యంగా చంపడం మీ వంశవృక్షానికే మీరు చేజేతులారా చేసుకుంటున్న ద్రోహం కాదా? మా మానవ జాతిని కరుణించమ్మా. మేము ఊరూరా, వాడవాడ ఇంటింటికి తిరిగి అన్ని తరగతుల ప్రజలను కలుసుకుని వరకట్నం తీసుకోవద్దు. వచ్చే కోడలు మీ సంతానాన్ని ఉద్ధరించే మాతృ దేవత, మీ వంశానికి కాబోయే తల్లి. ఆ తల్లిని కన్నా తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములను గాని వరకట్నం కోసం హింసించకండి అని ప్రచారం చేస్తాం. శాంతించు తల్లి, శాంతించు. అయితే నేను నాకే రూపం పోయి మోక్షం దొరికే వరకు తీర్థయాత్రలు చేస్తూ, పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తూ, పుణ్యక్షేత్రాలలో దైవ దర్శనం చేస్తూ, ఈ సర్వ మానవ ప్రపంచంలో వరకట్న జాజ్యాన్ని రూపుమాపి లోక కళ్యాణం గావించు తండ్రి అని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. రండి. వరకట్నం తీసుకోకూడదనే మేము ఇంటింటికి, వాడవాడకి, ఊరూరికి తిరిగి ప్రచారం చేస్తాం. కానీ మేము ఎంత ప్రచారం చేసినా నీ అనుగ్రహం, నీ కరుణా కటాక్షం లేనిది ఏమీ ప్రయోజనం లేదు. నీవు మా మానవ హృదయాల్లో ఉండి
అందరి మనసుల్లో సద్భావన సహృదయం కలిగించి ఈ సర్వమానవ ప్రపంచంలో వరకట్నాన్ని రూపుమాపి లోక కళ్యాణం గావించు తల్లి.